న్యూస్ తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పై సినిమా తీస్తానని ఆయన తనయుడు బాలకృష్ణ ప్రకటించగానే వివాదం రాజుకుంది. తనను విలన్ గా చూపిస్తే న్యాయ పోరాటం చేస్తానని లక్ష్మీపార్వతి చెబుతుంటే సినిమా ఎలా తీయాలో తనకు తెలుసని అన్నారు బాలకృష్ణ. సాధారణంగా బయోపిక్ మూవీస్ రిలీజ్ టైంలో వివాదాస్పదమవుతాయి, కానీ ఎన్టీఆర్ పై సినిమా తీస్తానని బాలకృష్ణ ప్రకటించగానే రచ్చ మొదలైంది. సినిమాలో లక్ష్మీపార్వతే విలన్ అని టీడీపీ నేత బోండా ఉమ కామెంట్ చేయడంతో లక్ష్మీపార్వతి రియాక్ట్ అయ్యారు. ఎన్టీఆర్ భార్య ఇంకా బతికే ఉందన్న సంగతి బాలకృష్ణ గుర్తుంచుకోవాలన్నారు. చరిత్రను వక్రీకరిస్తే ఊరుకునేదే లేదని, అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేస్తామని హెచ్చరించారు లక్ష్మీపార్వతి. ఎన్టీఆర్ పై బాలయ్య సినిమా తీయడం మంచి పరిణామమని, అయితే చరిత్రను యథాతథంగా చూపించే ధైర్యం కావాలన్నారు లక్ష్మీపార్వతి. కుదరకపోతే ఎన్టీఆర్ ఘనతలు విజయాల వరకే పరిమితం కావాలని సూచించారు. అంతేకాని టీడీపీని కాపాడిన ఘరుడు చంద్రబాబు, దుష్టశక్తి లక్ష్మీపార్వతి టైప్లో సినిమా తీస్తే చూస్తూ ఊరుకోనన్నారు లక్ష్మీపార్వతి. అయితే లక్ష్మీపార్వతి కామెంట్స్ పై బాలయ్య రియాక్ట్ అయ్యారు. తన తండ్రి గురించి తనకు తెలియని విషయాలు కూడా ఉన్నాయని, అందుకే సినిమా కథ సిద్ధం చేయడానికి ఎన్టీఆర్ సన్నిహితులతో కమిటీ వేశామన్నారు. ఒక టీం తయారు చేశాం, ఇంతవరకు ఎవరెవరు సన్నిహితులు ఉన్నారు నాన్నగారికి రాజకీయంగా, సినిమా రంగంలో, అలాగే ఊళ్ళో, అంటే నాకు కూడా తెలియని విషయాలు కొన్ని. అలా ఒక అటువంటి ఒక మహానుభావుడైనా ఆయన పూర్తిగా ఆవిష్కరించాలి ఆయన పాత్రని. ఒకవైపు ఆయన ఎప్పుడు ఆయన గురించి ఎప్పుడు చెప్పుకోవాలా, అదే మహానుభావుడు గొప్పతనం. సో అలా కొన్ని మనం చెప్పు ప్రజలకి మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఏదో ఏ రామారావు అయితే తెలుసో తెలియని విషయాలు కూడా వాటిని వాటితో జోడించి సినిమా చేయడం జరుగుతుంది. ఎన్టీఆర్ తన గురించి తాను ఎప్పుడు చెప్పుకోలేదని, ఆయన గురించి ప్రజలు చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు బాలయ్య. అమరావతిలో ఎన్టీఆర్ మ్యూజియం పనులు వేగంగా జరుగుతున్నాయని, అక్కడికొచ్చిన ప్రతి ఒక్కరూ ఆయన చరిత్ర తెలుసుకునేలా ఉండాలి అనేదే తమ